మళ్ళీ ఆదిలాబాద్ లోనే ఒక దీక్ష శిబిరం చిట్ట చివరి దాకా నడిచిన ఘనత ఆదిలాబాద్కే దక్కుతుంది ఆ రోజు ఇచ్చిన తెలంగాణ వాపస్ తీసుకున్నప్పటి నుంచి తెలంగాణ రాష్ట్ర బిల్లు పార్లమెంట్ పాస్ అయ్యేదాకా కూడా ఆమరణ దీక్ష శిబిరాన్ని నడిపిన గడ్డ ఈ ఆదిలాబాద్ గడ్డ గౌరవనీయులు మరి మాజీ మంత్రివర్యులు మీ అందరి ఆశిష్యులతో మరోసారి మన ఆదిలాబాదుకు కాబోయే శాసనసభ్యులు మిత్రులు జోగు రామన్న గారికి మన మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు ఇంద్రకరణ్ రెడ్డి అన్న గారికి బోత్ కాబోయే శాసనసభ్యులు గౌరవనీయులు అనిల్ జాదవ్ గారికి మన మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు నగేష్ గారికి ఇప్పుడే మాట్లాడినటువంటి మన మాజీ కౌన్సిల్ చైర్మన్ మా పెద్దన్న స్వామి గౌడ్ గారికి మన డిసిసిబి చైర్మన్ భోజారెడ్డి గారికి మన ఎమ్మెల్సీ గారు మిత్రులు దండె విఠల్ గారికి వేదిక మీదున్న మా మున్సిపల్ చైర్మన్ గారు ఎంపీపీలు జెడ్పీటీసీలు మార్కెట్ చైర్మన్లు సర్పంచ్లు ఎంపీటీసీలు కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా మా జర్నలిస్టులకు కూడా ప్రత్యేకంగా నమస్కారం తెలంగాణ ఉద్యమంలో ఆదిలాబాద్ జర్నలిస్టులు కూడా బాగా సహకరించారు మీకు కూడా ప్రత్యేకమైన నమస్కారం ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా అద్భుతంగా ఇవాళ బీఆర్ఎస్ గాలి వీస్తూ ఉంది నేను నిన్న ఇబ్రాహీంపట్నం పోయినా జోగిపేట పైన ఉట్నూరు పైన ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ఎక్కడ చూసినా మాకు మూడోసారి కేసీఆర్ఏ ముఖ్యమంత్రి అని చెప్పి ఇలా ముక్త కంఠంతో ప్రజలు చెప్తా ఉన్నారు ఎందుకంటే ప్రజలకు క్లారిటీ ఉంది ఈ తెలంగాణ రాష్ట్రం ఎవరి చేతిలో ఉంటే మరి రాష్ట్రం బాగుపడుతుంది కొంతమంది బూత్ నాయకులు ఉన్నారు బూతు నాయకులు బూతులు మాట్లాడతారు బూతులు మాట్లాడే నాయకుల చేతుల్లో ఉంటే మంచిదా లేదు ఈ రాష్ట్రానికి భవిష్యత్తును అందించే నాయకుల చేతుల్లో ఈ రాష్ట్రం ఉంటే మంచిదా ఇవాళ ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో నవంబర్ ముప్పైవ తేదీ జరిగే ఎన్నికల్లో ప్రజలు ఒక నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు ఈ రాష్ట్రానికి ఒక దృఢమైనటువంటి నాయకత్వం ఉండాలన్నా ఒక బలహీనమైన నాయకత్వం అని ఇవాళ ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు మన తెలంగాణ వైపు ఎవరైనా మీ ముఖ్యమంత్రి అభ్యర్థి అంటే మనమందరం అంటాం కేసీఆర్ అంటాం మనందరం కూడా మరి కాంగ్రెస్ వాళ్ళను బీజేపీ అడుగు మీ ముఖ్యమంత్రి ఎవరు అంటే చెప్తారా వాళ్ళు పోటీ చేసినోడు ముఖ్యమంత్రి అంటాడు పోటీ చేయనోడు నేనే ముఖ్యమంత్రి అంటాడు నూరు మంది ముఖ్యమంత్రి అభ్యర్థి ఉన్నారు అక్కడ అంటే వాళ్ళకు పాలన తక్కువ కుర్చీల కొట్లాట ఎక్కువ మరి అటువంటి వాళ్ళ చేతుల్లో ఈ తెలంగాణ బట్టే బాగుపడుతుందా ఇవాళ పదేండ్లల్లో పది సంవత్సరాల్లో తెలంగాణలో కరువు లేదు కర్ఫ్యూ లేదు ఉన్నదా పదేళ్ళల్లో కరువు లేదు కర్ఫ్యూ లేదు కేసీఆర్ వచ్చినప్పటి నుంచి బ్రహ్మాండంగా ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు పోతా ఉంది అది వ్యవసాయమైనా వైద్య రంగమైన అది సాగునీరైనా సాంకేతిక రంగమైనా ఈ దేశానికే దిక్సూచిగా కేసీఆర్ తెలంగాణ నిలిపిండు ఇవాళ పంటలు ఇలా ఆదిలాబాద్ జిల్లా ఒకప్పుడు అడవుల జిల్లా ఇలా అభివృద్ధి కిల్లాగా మారింది ఆదిలాబాద్ జిల్లా నాలుగు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నిర్మల్లో మెడికల్ కాలేజ్ ఆసిఫాబాద్లో మెడికల్ కాలేజ్ మంచిర్యాల్లో మెడికల్ కాలేజ్ ఆదిలాబాద్లో మెడికల్ కాలేజ్ ఇవాళ నర్సింగ్ కాలేజ్ కూడా తెచ్చుకున్నాం అంటే ఈ రకంగా అటు విద్యాలయాలకు నిలయం అభివృద్ధికి ఒక కిల్లాగా ఆదిలాబాద్ జిల్లా మారింది ఈ జిల్లాలో ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి ఏ రంగమైనా తీసుకోండి అది వ్యవసాయమైనా ఐటీ రంగమైనా అన్ని రంగాల్లో కూడా తెలంగాణను కేసీఆర్ నంబర్ వన్గానే ఉంచిండు ఇలా ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ వన్ తెలంగాణ వచ్చినాడు కోటి మెట్రిక్ టన్నుల వడ్లు పండుతే ఇవాళ మూడు కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పండుతా ఉన్నాయి తెలంగాణలో మూడు అంతలు పెరిగింది ఐటీ రంగం దేశంలో వచ్చే ప్రతి మూడు ఉద్యోగాల్లో ఒక ఉద్యోగం తెలంగాణలోనే వస్తూ ఉంది అంటే ఐటీ ఉత్పత్తుల్లో కానీ ఐటీ ఉద్యోగాల కల్పనలో కూడా ఇవాళ తెలంగాణ నంబర్ వన్గా గా మారింది డాక్టర్ల ఉత్పత్తిలో నంబర్ వన్ ఇవాళ ప్రతి సంవత్సరం పది వేల మంది డాక్టర్లను ఈ దేశానికి అందిస్తున్నది ఇవాళ మన తెలంగాణ మరి ఈ రకంగా తెలంగాణను మన కేసీఆర్ గారు అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోయారు ఇలా ఇక్కడ ఎంతోమంది అక్కా చెల్లెలు ఉన్నారు అన్నదమ్ములు ఉన్నారు దయచేసి గుండె మీద చేసుకొని ఒక్కసారి ఆలోచించండి పదేండ్ల కింద మనం ఎట్లున్నాం ఈ పదేండ్ల తర్వాత ఎట్లా ఉన్నామో ఒక్కసారి ఆలోచించండి ఆనాడు రెండు వందల రూపాయల పెన్షన్ వచ్చేది ఇలా కేసీఆర్ గారు రెండు వేల రూపాయల పెన్షన్ మనందరికీ కూడా ఇస్తా ఉన్నాడు మాట ఇచ్చిండంటే మాట మీద ఉన్నాడు మన కేసీఆర్ ఇప్పుడు ఏమంటుండు మన కేసీఆర్ ఈ తాప మల్ల జోగు రామన్నను గెలిపించుకున్నాక ఈ రెండు వేల పెన్షన్ ఐదు వేల రూపాయలకు పెంచుకోబోతా ఉన్నాం ఇప్పుడు రెండు వేల పెన్షన్ వస్తేనే మా అవ్వ తాతల దగ్గర ఇన్ని పైసలు ఉన్నాయి ఎవరి దగ్గర ఊళ్ళే ఉన్నాయో లేవగానే ముసలి వాళ్ళ దగ్గర ఉన్నాయి ఇప్పుడు అడుగుతే చెప్పరు కొడుకో కొడలకు చెప్తారో చెప్పరు కానీ బిడ్డకు చెప్పుకుంటారు బిడ్డ దగ్గర దాచుకుంటారు ఇవాళ వాళ్ళ దగ్గర నలభై వేలు యాభై వేలు ఏ ముసలి వాళ్ళ కదిలిచినా తెలిచినా ఉంటాయి రోగమో నొప్పో మంచో చెడో అని దాచుకుంటారు మరి రెండు వేలు వస్తేనే గింత మంచిగా ఉన్నారు రేపు ఐదు వేలు వస్తే ఎంత మంచిగా ఉంటారో ఒక్కసారి ఆలోచించండి అందువల్ల ఇవాళ అందరు అవ్వ తాతలు ఏమంటున్నాంటే మా పెద్ద కొడుకు కేసీఆర్కే మా ఓటు అంటున్నారు ఎందుకంటే కేసీఆర్ అంటే ఒక నమ్మకం కేసీఆర్ అంటే ఒక విశ్వాసం కాంగ్రెస్ వాళ్ళు అంటే ఒక నాటకం ఒక నయ వంచన అన్ని జూటా మాటలు చెప్తారు ఓడదాటదాకా ఓడమల్లప్ప ఓడదాటినాక బోడమల్లప్ప రకం ఈ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఆ కాంగ్రెస్ని నమ్ముతూ ఆగమైతాం ఆనాడు రెండు వేల తొమ్మిది ఎన్నికల మేనిఫెస్టోలో మూడు ముచ్చట్లు చెప్పిండ్రు మేం గెలిస్తే తొమ్మిది గంటలు పగటి పూట కరెంట్ ఇస్తామన్నారు ఇచ్చిండ్రా ఎగబెట్టిండ్రు మేం గెలిస్తే తండాలు గూడాలు గ్రామ పంచాయతీలు చేస్తామన్నారు చేసిండ్రా ఎగబెట్టిండ్రు మేం గెలిస్తే ఆరు కిలోల బియ్యం ఇస్తామన్నారు ఇచ్చిండ్రా అంటే మోసం దగా ఇలా మారుపేరు కాంగ్రెస్ పార్టీ కానీ మన కేసీఆర్ తెలంగాణ తెస్తానన్నాడు తెలంగాణ తెచ్చి మన చేతుల్లో పెట్టిండు చావు నోట్లోకి పోయిండు చావు నోట్లో తలబెట్టి ఇలా తెలంగాణ తెచ్చి మన కళ నిజం చేసిండు కేసీఆర్ రెండు వేల పింఛన్ అంటే ఇచ్చిండు లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇస్తా అంటే ఇచ్చిండు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తా అంటే ఇచ్చిండు ఇంటింటికి నల్ల పెట్టి మంచినీళ్ళు ఇస్తా అంటే ఇచ్చి చూపించిండు బిడ్డ కాన్పుకుపోతే కేసీఆర్ కిట్ ఇచ్చిండు న్యూట్రిషన్ కిట్ ఇచ్చిండు అమ్మఒడి వాహనం ఇచ్చిండు చెప్పిందల్లా చేసిండు మన కేసీఆర్ అందుకే ఇప్పుడు కేసీఆర్ గారు కొత్త మేనిఫెస్టో ప్రకటించిండ్రు కేసీఆర్ భరోసా ఇక్కడ ఉన్నదంతా కార్యకర్తలే నేను మీ అందరినీ కూడా కోరేది ఒక్కటే దయచేసి మన మేనిఫెస్టోను ప్రతి గడప గడపకు గుండె గుండెకు తీసుకుపోవాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా ఇలా ఇంత మంచి మేనిఫెస్టో అంటే ఈ మేనిఫెస్టోతో తెలంగాణ ప్రజలు ఎంతో సంతోషపడతారు కాంగ్రెస్ వాళ్ళు మన పథకాలను నకలు కొట్టిండ్రు కాపీ కొట్టి వాళ్ళు మేనిఫెస్టో తయారు చేసిండ్రు రైతు బంధు ఇస్తాము అన్నారు రైతు బంధు సృష్టికర్త కేసీఆర్ ఈ దేశంలో రైతుకు డబ్బులు ఇచ్చిన ఒకే నాయకుడు కేసీఆర్ ఎవరన్నా ఇచ్చినారా ఇది వరకు రైతుల దగ్గర డబ్బులు వసూలు చేసిండ్రు కరెంటు బిల్లు మీద వసూలు చేసిండ్రు భూమి శిస్తు మీద వసూలు చేసిండ్రు నీటి తీరువా పేరు మీద వసూలు చేసిండ్రు కానీ కేసీఆర్ వచ్చినాక నీటి తీరువా రద్దు కరెంటు బిల్లు లేదు రైతుకే రైతు బంధు డబ్బులు ఇచ్చిన మొట్టమొదటి నాయకుడు ఈ దేశంలో కేసీఆర్ ఇలా రైతు బంధు పథకం ఆనాడు రెండు వేల పదిహేడులో స్టార్ట్ అయినప్పుడు ఎకరానికి ఎనిమిది వేల రూపాయలు ఇచ్చిండు కేసీఆర్ అప్పుడు ఏమన్నారు ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఏ ఇది ఓట్ల ముందు వచ్చింది ఓట్లైపోయినా ఇంకా పోతుంది అన్నారు పోయిందా ఎనిమిది వేలు పోయింది పదివేలు రూపాయలు చేసి ప్రతి ప సంవత్సరం ప్రతి ఎకరానికి ఇచ్చిండు కేసీఆర్ ఇప్పుడు మన కేసీఆర్ ఏమంటుండు అంతకుముందు ఎనిమిది వేలు ఇచ్చినాం ఈ టర్ములో పదివేలు ఇచ్చినాం ఈ తాప మళ్ళా గెలిస్తే ఎకరానికి పదహారు వేల రూపాయల రైతు బంధు అందించబోతా ఉన్నాం అందువల్ల ఇలా రైతులు కేసీఆర్ వైపు ఉన్నారు అదేవిధంగా మా అక్క చెల్లెళ్ళు ఇలా బీజేపీ వాళ్ళు మో అమిత్ షా గారు మూడు వందలు నాలుగు వందలు ఉన్న సిలిండర్ను వెయ్యి రూపాయలు చేసింది బీజేపీ గవర్నమెంట్ ఇంకా వచ్చి ఓట్లు అడుగుతున్నారు ఈ బీజేపీ అందుకే మన కేసీఆర్ గారు ఈ తాపేమంటుండంటే మళ్ళీ మన బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే నాలుగు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమం చేపట్టబోతా ఉన్నాం అదేవిధంగా ఆగురు బిడ్డ ఆగురు జర వాళ్ళు వినాలందరూ మంచిగా ఇవాళ ముఖ్యంగా రేషన్ షాపుల్లో బియ్యం ఇంట్లో బారన్న మంది బియ్యం తింటారు చారన్న మంది అమ్ముకుంటున్నారు అంతేనా దొడ్డు బియ్యం ఉన్నది అంటున్నారు ఇరవై రూపాయల కిలో అమ్మేస్తారు ఈ విధంగా ఆ వినంగా ఆటోడు కొనుక్కోతుడు ఇది లాభం లేదు పేదలు సన్న బియ్యం తినాలనుకుంటుండ్రు పాత బియ్యం తినాలనుకుంటుండ్రు అందుకే ముఖ్యమంత్రి గారు మన మేనిఫెస్టోలో ఏం పెట్టిండంటే ఇంకొక నెల తర్వాత నవంబర్ ముప్పై ఎన్నిక డిసెంబర్ ముప్పై మూడోసారి మన కేసీఆర్ ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు మళ్ళీ మన కేసీఆర్ గెలవంగానే ఈసారి ఖచ్చితంగా పేదలందరికీ పాత బియ్యం సన్న బియ్యాన్ని మీ రేషన్ షాప్ల ద్వారా ఇయ్యబోతా ఉన్నాం ఇక అమ్ముకోవాల్సిన అవసరం ఉండదు కడుపునుండదుంటారు ఇప్పటికే ఇచ్చిండు కేసీఆర్ గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకుంటోళ్లకు హాస్టళ్లలో చదువుకుంటూ ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు పాత బియ్యం సన్న బియ్యంతో అన్నం పెట్టినాం అయితే ఇప్పుడు పిల్లలకే కాదు పిల్లలతో పాటు పెద్దలకు కూడా ఇలా ప్రతి ఒక్కరికి సన్న బియ్యంతో రేషన్ షాపుల్లో బియ్యం ఇచ్చే కార్యక్రమం చేపట్టబోతా ఉన్నాం మరి అదేవిధంగా మహిళల కోసం సౌభాగ్య లక్ష్మి అనే కార్యక్రమం ఈ సౌభాగ్య లక్ష్మి ప్రతి మహిళకు ఇంట్లో ఉండే ఇంటి యజమాన్ నెల నెల మూడు వేల రూపాయలు ఆ అక్క చేతుల్లో చెల్ల చేతుల్లో పెట్టబోతా ఉన్నాం ఇది సౌభాగ్యలక్ష్మి ఇది కాకుండా ఆరోగ్యశ్రీ ఇలా పేదలకు పెద్ద రోగం వస్తే ఇబ్బంది అవుతా ఉంది ఇప్పుడు ఐదు లక్షల రూపాయలు ఒక కుటుంబానికి ఆరోగ్యశ్రీ కింద మనం సేవలు అందిస్తూ ఉన్నాం దీనిని ప్రతి సంవత్సరం ప్రతి కుటుంబానికి పదిహేను లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ కింద ప్రైవేటు ఆసుపత్రుల్లో మెడికల్ కాలేజీల్లో ఉచితంగా వైద్యం అందించబోతూ ఉన్నాం దీనివల్ల ఏదైనా గుండెకు సంబంధించి కానీ కిడ్నీ కానీ క్యాన్సర్ కానీ ఏదైనా పెద్ద పెద్ద వ్యాధులు వచ్చినా కూడా పేదల మీద భారం పడకుండా ప్రభుత్వమే పదిహేను లక్షల రూపాయలకు వరకు ఉచిత వైద్యాన్ని ఆరోగ్యశ్రీ కింద అందించబోతూ ఉన్నాం అదే విధంగా మా అసైన్ ల్యాండ్లు ఎస్టీలు ఎస్సీలు బీసీలకు ఇచ్చిన అసైన్డ్ భూములన్నిటికీ పట్టా పట్టాక్ భూములుగా మార్చి మీకు మీద దాని మీద పూర్తి హక్కులు కూడా కల్పించబోతా ఉన్నాం రైతు బీమా మీ అందరికీ తెలుసు రైతు బీమా అంటే ఏంటిదో ఇలా రైతు బీమా కింద ఈ రాష్ట్రంలో రైతు బీమా కింద ఈ రాష్ట్రంలో రైతులందరికీ ఐదు లక్షల రూపాయల వరకు ఉచిత బీమా అందుతా ఉంది ఈ రైతు బీమాతో ప్రజల్లో ఒక ధైర్యం వచ్చింది ఒక విశ్వాసం వచ్చింది అయితే అందరు అడిగినారు భూమున్న రైతులకు వస్తుంది కానీ భూమి లేని వాళ్ళు ఉంటారు కూలీలు ఉంటారు హమాలీలు ఉంటారు డ్రైవర్లు ఉంటారు మరి అటువంటి వాళ్ళకు కూడా ఈ భీమా కావాలని ప్రజల నుంచి డిమాండ్ వచ్చింది అందుకే ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఒక కోటి కుటుంబాలకు కేసీఆర్ బీమా పథకాన్ని లేబోతా ఉన్నాం అంటే మీరు ఒక్క రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదు అదృష్టం బాగలేక దురదృష్టవశాత్తు ఎవరింట్లో ఎవరైనా చనిపోతే ఐదు లక్షల రూపాయల బీమా డబ్బులు దరఖాస్తు లేకుండానే మీ బ్యాంకులో మీ అకౌంట్లో పడతాయి ఇలాంటి రైతు బీమా తరహాలో కేసీఆర్ బీమా కార్యక్రమాన్ని కూడా తెచ్చుకుంటా ఉన్నాం మరి అదేవిధంగా ఈరోజు उंड उबुदी मुस्लिम मैनारटील को देश में खर्च पेट हमारे मुसलमान भाई भी बहन भी है इसमें कोई राज्य में इतना बजट नहीं दे रहे आज उत्तर प्रदेश में चार करोड़ मुसलमान आवाम है तो वहां का बजट है सात सौ करोड़ रुपया वेस्ट बंगाल में दो करोड़ चालीस लाख मुसलमान अवाम है तो वहां का बजट है सत्रह सौ अठारह सौ करोड़ ऐसा महाराष्ट्र में एक करोड़ चालीस लाख अवाम है वहां भी सोलह सौ सो का बजट है अपने बाजू में कर्नाटका में नब्बे लाख मुसलमान है वहां का बजट है दो हजार एक सौ करोड़ रुपया अपने पास पचास लाख मुसलमान की आवाम है अपना बजट है 2,200 करोड़ रुपया का बजट है केसीआर साहब ने एक सेक्युलर लीडर है कभी भी पानी और तेल कभी नहीं मिल सकता बीजेपी और बीआरएस भी कभी भी नहीं मिल सकता जैसा पानी और तेल नहीं मिल सकता जैसा बीआरएस बीजेपी भी कभी नहीं मिलेगा आज कांग्रेस वाले आके बोलते हैं कि बी टीम बीजेपी वाले आके बोलते बी टीम हम किसी का बी टीम नहीं है हम तेलंगाना जनता का ए टीम है बीआरएस पार्टी ने आज अपने बच्चे पढ़ने के लिए तेलंगाना में हर साल 700 करोड़ रुपया खर्च करके 204 सौ चार रेजिडेंशियल स्कूल इस राज्य में चला रहा है आज एक लाख बच्चे अपना माइनॉरिटी रेजिडेंशियल स्कूल में पढ़ रहे हजारों बच्चे को और इस स्कॉलरशिप देके आज फॉरन में के साहब ने अपने बच्चे को पढ़ा रहा है आज इतने साल से साढ़े नौ साल से कभी कर्फ्यू है तेलंगाना में कभी गड़बड़ है तेलंगाना में आज बीजेपी और कांग्रेस एक हो गए जब भी इलेक्शन आया इस राज्य में आप देखो दुब्बाक में कांग्रेस डिपॉजिट गया हजूराबाद में कांग्रेस डिपॉजिट गया मुनुगोड में कांग्रेस डिपॉजिट गया कैसा जाता डिपॉजिट कांग्रेस बीजेपी दोनों अंदर मिल लिए पूरे कांग्रेस वाले बीजेपी को वोट डाले आज क्या हो रहा पूरे बीजेपी वाले कांग्रेस में शामिल हो रहे आज कोमट रेड्डी राजगोपाल रेड्डी जब गए वापस बोले तो क्या बोलना चाह रहे आप आप दोनों आपस में एक दूसरे मदद कर ले रहे आज केसीआर सरकार को एक सेक्युलर सरकार को गिराने के लिए कांग्रेस और बीजेपी दोनों एक हो गए दोनों एक होके आज तेलंगाना के ऊपर हमला कर रहे आप लोग लेकिन ये तेलंगाना है तुम दोनों कितना भी कोशिश करो कितना भी जिमिक्स करो लेकिन यहां तो हैट्रिक होगा केसीआर साहब का केसीआर साहब का हैट्रिक होगा ये लोग प्रजल गुड अनुकूटनर दिल्ली अहंकार अंगलवाल ना तेलंगाना आत्म गौरव निलवाल ना अनुकूटा उन्नर मेरोज टीवी लजूस వీళ్ళు పోయి ఢిల్లీలో టికెట్ల కోసం లైన్లు కట్టిరు ఒక్కొక్క నెల నెల రోజులు ఢిల్లీలే ఉన్నారు టికెట్లు కావాలంటే ఢిల్లీ ప్రచారానికి కూడా ఢిల్లీ నాయకులే రావాలి అంటే మీకు లేదా ఇవాళ ఢిల్లీకి వెళ్ళి బీజేపీ నాయకులు వస్తున్నారు ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్ నాయకులు వచ్చి ప్రచారం చేస్తే తప్ప ఇవాళ దిక్కులేని పరిస్థితి అంటే రేపు ఈ తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో మనం తాకట్టు పెట్టద్దు ఎట్టి పరిస్థితుల్లో మనం స్వయం పాలన మన నాయకుడు కేసీఆర్ చేతుల్లో ఈ రాష్ట్రం ఉంటేనే ఈ రాష్ట్రం పదిలంగా ఉండగలుగుతుంది ఇలా మనం తేల్చుకోవాల్సింది తెలంగాణ బిడ్డనా ఢిల్లీ గడ్డనా అనేటువంటిది మనం తేల్చుకోవాలి తెలంగాణ బిడ్డ కేసీఆర్ చేతిలో ఈ రాష్ట్రం ఉండాలి తప్ప ఆ ఢిల్లీ గడ్డ చేతుల్లో ఉంటే మళ్ళీ మన ఆత్మగౌరవం దెబ్బతింటది మనం ఎవరి పరిపాలనలో ఉండాలి మన తెలంగాణ బిడ్డ మనను పాలించాలనా ఢిల్లీ చేతుల్లో ఢిల్లీ నాయకుల చెప్పు చేతుల్లో మన తెలంగాణ ఉండాలన్నా కూడా దయచేసి మీరందరూ కూడా ఆలోచించాలని కోరుతా ఉన్నా ఇలా కేసీఆర్ కష్టపడి తెలంగాణ సాధించిండు ఈ సాధించిన తెలంగాణను ఒక పసి పిల్లలాగా తొమ్మిదిన్నర ఏండ్లు చక్కగా కాపాడుకున్నాడు తొమ్మిదిన్నర ఏండ్లు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోయిండు ఇలా మీరు ఆలోచించండి పక్కనే మీకు మహారాష్ట్ర ఉంది ఎవడన్నా కాంగ్రెస్ వాడు మీ దగ్గర ఎక్కువ తక్కువ మాట్లాడితే వాన్ని ఏమనుకున ఒక క్రూజర్ బండి మాట్లాడుకోండి అరే బాయి బండి నాదే భోజనం నాదే కూసోరాబాయ్ అని ఆ కాంగ్రెస్ వాళ్ళని క్రూజర్ బండ్ల కూసోబెట్టుకొని అట్లా మహారాష్ట్రాలు దిప్పకరా వాడు మళ్ళీ మాట్లాడతాడా ఓడైనా కాంగ్రెస్ ఓడైనా అటు కర్ణాటక పోతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇటు మహారాష్ట్ర పోతే బీజేపీ గవర్నమెంట్ ఇవాళ మహారాష్ట్రలో రైతులకు ఏడు గంటల కరెంటు కూడా వస్తలేదు చక్కగా కర్ణాటకలో పోతే రైతులకు మూడు గంటల కరెంటే వస్తూ ఉన్నది నాకు అర్థం కాలే ఇంకేదో డీకే శివకుమార్ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి వచ్చి ప్రచారం చేస్తారట ఏమని చేస్తావు శివకుమారు మేము ఆయనతో కరెంట్ ఎగబెట్టినాం అప్పుడు బీజేపీ వాళ్ళు ఉండగా ఎనిమిది గంటలు ఇస్తే మేము మూడు గంటల కరెంటు ఇస్తున్నామని తెలంగాణలో ఓటేయమని వస్తున్నావు ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావు నువ్వు డీకే శివకుమార్ వచ్చి ఇంక ప్రచారం చేస్తారట మంచిదే మన ఎత్తిన పాల్గోసినట్టెత్తి నువ్వు వస్తే ఇంకా చర్చ జరుగుతుంది నువ్వు అధికారంలో ఉన్న కర్ణాటకలో రైతులు మొత్తం మొసళ్ళు వదులుతురు సబ్స్టేషన్లలో చూసిడు ఆ టీవీలో మీరు కరెంటు వస్తలేదని మొసల్ని పట్టుకపోయి కరెంటు వాళ్ళ మీద గడిచిపెట్టిరు మొసళ్ళను వాళ్ళు కరెంటు వాళ్ళు ఉరుకుతా ఉన్నారు ఇంకా రైతులు ఉరుకుతురు అంటే ఇలా క కరెంటు పరిస్థితి ఇలా కర్ణాటకలో వాళ్ళ గట్టి నారాయణ ఇవాళ వచ్చిందట కర్ణాటక రైతులు పొద్దున్నే మూడు వందల మంది రైతులు నారాయణఖేడ్కి వచ్చి కర్ణాటకకి వెళ్ళి మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది మామూల్ని ఆగం పట్టింది ఈ కాంగ్రెస్ కు మీరు ఓటు వేయకుండ్రి మీరు ఆగం కావద్దని చెప్పి కర్ణాటక రైతులు వచ్చి ప్రచారం చేస్తా ఉన్నారు వాళ్ళే క్రూజర్లు తీసుకొని వచ్చి గల్లీ గలి తిరుగుతున్నారట కాంగ్రెస్ మమ్మల్ని ఆగం పట్టింది మాకు కరెంట్ వస్తలేదు మా పంటలు ఎండిపోతున్నాయి మీరు మోసపోవద్దు మీరు ఆగం కావద్దని కర్ణాటక కాంగ్రెస్ పార్టీ రైతులు వచ్చి ఇవాళ మన దగ్గర ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందువల్ల మీరు బాగా ఆలోచించండి కాంగ్రెస్ గిట్ట ఓటేస్తే మనం ఆగమైపోతాం కాంగ్రెస్ పార్టీ ఆగం పట్టిస్తుంది ఇలా బీజేపీ వాళ్ళు కూడా ఇక్కడ ఓట్లు అడుగుతుండ్రు మరి దీని విషయంలో జాగ్రత్తగా ఉండాలి మొన్న అమిత్ షా వచ్చిండు మన సీసీఐ గురించి ఒక్క మాట చెప్పిండా ఇంకా ఉల్టా ఆయనతో స్క్రాప్ కూడా ఇప్పుడు అమ్మకానికి పెట్టింది మీరు సిసిఐ తెరిపించేటోళ్ళు అయితే స్క్రాప్కు మరి మొత్తం ఉన్న సామాన్ అమ్ముతారా मान सीसी अमीना बीजेपी डिपोजिट जब्त मुसलमान भाई और बहन आप जो कांग्रेस पार्टी टिकट किसको दी आप देखे होंगे कल टिकट ऐलान हुआ वो आदमी का वीडियो सोशल मीडिया में फिर रहा क्या बोल रहा वो आदमी मैं मर गए तो भी मेरे ऊपर आरएसएस का झंडा डाल के कफन करना बोल रहा उन्हें ऐसे लोग को वोट डाल सकते फिर कांग्रेस किसको टिकट दिया आरएसएस वाले को टिकट दे रहा है दोनों मिल लिए इन्हें उनके पास भेज रहा उन्हें इनके पास भेज रहा दोनों का क्या है दिल्ली का चलना ये तेलंगाना का नहीं चलना बोल के समझ रहे वो लोग अपने हाथ में दिल्ली के हाथ में रहना तेलंगाना बोल के सोच रहे आ, कभी भी ये तेलंगाना दिल्ली के हाथ में नहीं रहना इस वास्ते यहाँ के कांग्रेस टिकट एक आरएसएस कार्यकर्ता को दे चुके हैं ऐसे लोगों को ఆ డిపాజిట్ జప్తు జప్ కబర్ సిండు బాబు ఈరోజు కాంగ్రెస్ పార్టీ రైతు బంధు ఎద్దని ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చింది మీరందరూ అందరు టీవీలో చూసుంటారు ఇది ఏమైనా కొత్తదా రైతు బంద్ ఏమైనా కొత్త స్కీమా ఇయాల కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఒక్కసారి అవకాశం ఇది మాకు ఒక్కసారి అవకాశం ఇండి అంటున్నారు మీకు ఒక్కసారి కాదు బిడ్డ పదకొండు సార్లు గెలిపించిండ్రు మిమ్మల్ని తెలంగాణ ప్రజలు మీ ముఖానికి రైతు బంధు ఇవ్వలే మీరు కానీ మన కేసీఆర్ను గెలిపిస్తే పదకొండు సార్లు ఇప్పటిదాకా రైతు బంధు ఇచ్చిండు ఇప్పుడు వానకాలం ఈ రైతుబంద్ వచ్చింది మనకు ఇప్పుడు యాసంగి పంటకు రైతు బంద్ వేసేది ఉంటే ఇప్పుడు ఇయ్యద్దు అని ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసిండ్రు నేను తెలంగాణ రైతుల్ని కోరుతా ఉన్నా ఈ కాంగ్రెస్ పార్టీని రైతు బంధు వద్దన్న కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రైతులందరు కలిసి బొంద పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మనం పదకొండు సార్లు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ పదకొండేళ్ళ కాంగ్రెస్ పాలన వ్యవసాయం దండగా అని చేసింది కరెంటు లేదు ఎరువుల కొరతలు పండిన పంట కొనే దిక్కు లేదు మరి రైతు బంధు పథకం అసలే లేదు చెరువులను పట్టించుకోలే చెగిడాములు డాములు కట్టలే ప్రాజెక్టులు పూర్తి చేయలే కానీ మన పదేళ్ల కేసీఆర్ పాలన వ్యవసాయాన్ని పండగ చేసి చూపించిండు మన కేసీఆర్ మరి ఇలా రైతు బంధు వద్దంటూ మళ్ళీ మూడు గంటల కరెంటు జాలంటున్నా ఈ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రైతులందరూ గుణపాఠం చెప్పాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా మా ఆర్టీసీ కార్మికులు ఇలా మన ముఖ్యమంత్రి గారు ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకున్నాం అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది ఇదే బీజేపీ గవర్నర్ గారిని అడ్డంగా పెట్టుకొని రాజకీయం చేసి తొందరగా అమెండ్మెంట్ రానియలేదు కానీ లేటుగా సంతకం పెట్టిండ్రు అది కూడా గెజిట్ కూడా పబ్లికేషన్ అయిపోయింది సో ఆర్టీసీ కార్మికులు ఖచ్చితంగా మీరు ఈ రోజు ప్రభుత్వం ఆల్రెడీ గెజిట్ కూడా పబ్లిష్ చేసింది కనుక మీరు ప్రభుత్వ ఉద్యోగులే ఇంకా ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం అయిపోయింది ఆర్టీసీ కార్మికులకు రాబోయే రోజుల్లో ఏముంది డిసెంబర్ మూడు తర్వాత మన కేసీఆర్ఏ ఉంటాడు జనవరి ఒకటో తారీఖు ప్రభుత్వ ఉద్యోగులుగా మీరు జీతం అందుకుంటారని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా మరి ఆర్టీసీ కార్మికులు ఇవాళందరూ కూడా మీరు బ్రాండ్ అంబాసిడర్లుగా మన పార్టీ బ్రాండ్ అంబాసిడర్లుగా మీరు కృషి చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇక రైతు రుణమాఫీ ఇవాళ రైతు రుణమాఫీ పద్దెనిమిది వేల కోట్లల్లో ఇప్పటికే పదమూడు పద్నాలుగు వేల కోట్లు అయిపోయింది ఇక ఉన్నది మూడు నాలుగు వేల కోట్లే దానికి కూడా ఎలక్షన్ కమిషన్కు లెటర్ రాసినాం మాకు అనుమతిస్తే ఆ బ్యాలెన్స్ కూడా పూర్తి చేస్తామని చెప్పి ఎన్నికల కమిషన్ పర్మిషన్ అడిగి ఉన్నాం ఇవాళ రైతు బంధు కింద డెబ్బై రెండు వేల కోట్లు ఇచ్చిండు మన కేసీఆర్ డెబ్బై రెండు వేల కోట్లు రైతు బంధు ఇచ్చిన కేసీఆర్ గీంత మూడు నాలుగు వేల కోట్లు మనకి ఇయడా ఖచ్చితంగా రైతు రుణమాఫీని ఒక్క పైసా లేకుండా దాన్ని పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం మరి అదేవిధంగా ఈరోజు చెనాకా కొరాటా బ్యారేజ్ లోయర్ పెనిగంగా కావాలని ఈ ప్రాంతంలో ఎన్నో నిరాహార దీక్షలు ఎన్నో పాదయాత్రలు నేను కూడా తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు లోయర్ పెనిగంగా ప్రాజెక్టులో ఇక్కడ వచ్చి పాదయాత్రల్లో చాలాసార్లు పాల్గొన్నాను మరి అటువంటి లోయర్ పెనిగంగా ప్రాజెక్టును ఇలా ముఖ్యమంత్రి గారు చెనాక కొరాట రూపంలో పూర్తి చేసి ఇలా బ్యారేజ్ పూర్తయింది పంప్ హౌస్ కూడా పూర్తయిపోయి మొన్ననే ట్రయల్ రన్ లో నీళ్లు కూడా పోయించాం అంటే ఈ ప్రజల కళ లోయర్ పెగంగా అనే ఒక కలను నిజం చేసింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి శాసన శాసనసభ్యులు ఈ ప్రాంత నాయకులు ప్రతి ఎన్నికల ముందు లోయర్ పెనిగంగని మాట ఇచ్చి మోసం చేసిన ఈ గత ప్రభుత్వాలు అయితే లోయర్ పెనుగంగ కలను చనాక కొ రూపంలో పూర్తి చేసింది కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మా జోగు రామన్న గారు అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా అదేవిధంగా గోండు గోవాం సమాజ్ వారిది కూడా ఒక చిన్న సమస్య ఉన్నది దాన్ని కూడా జోగు రామన్న గారు నా దృష్టికి తెచ్చారు తప్పకుండా గోవారి సమాజ్ గోవరి సమాజ్ సమస్యను కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి రాబోయే రోజుల్లో దాన్ని కూడా పరిష్కరిస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా మరి కార్యకర్తలతోనే మనవి చేసేది ఒక్కటే ఈ రాష్ట్రం కేసీఆర్ చేతిలో ఉండాలి మీరు దయచేసి కార్యకర్తలు కొద్దిగా కష్టపడి మన మేనిఫెస్టోను ప్రతి ఇంటికి తీసుకుపోండి ఇలా బీజేపీ వాళ్ళు కానీ వాళ్ళు గెలిచేది లేదు బీజేపీ వాళ్ళు గెలుస్తారే పోయినసారి ఒకటే సీటు గెలిచిరు మొత్తం తెలంగాణలో బీజేపీ ఒకటే గెలిచింది ఈసారి అయితే డక్అట్ అవుతుంది గ్యారంటీగా గా డక్అట్ ఇప్పుడు క్రికెట్ నడుస్తుందా వరల్డ్ కప్ రోజు చూస్తారా టీవీ క్రికెట్ లో చెప్పాలంటే బీజేపీ డక్అట్ కాంగ్రెస్ రన్అట్ కేసీఆర్ సెంచరీ పక్కా సెంచరీ కొట్టం పోయిన పోయినసారి ఎనభై ఎనిమిది వచ్చినాయి ఈసారి వంద కొట్టుడే మనం వంద రన్ రన్అట్ అంటే ఏంది ఇప్పుడు బాల్ గాందాకపోతే ఉరికితే రన్ వస్తుంది బాల్ గీందే ఉంది ఉరికినామనుకో రన్అట్ అవుతావు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళకి టికెట్లు ఇవ్వడానికే మనుషులు లేరు టికెట్లు అమ్ముకున్నారు ఇలా ఆదిలాబాద్ టికెట్ అమ్ముకున్నారా లేదా ఎవరు అడిగినా చెప్తారు ఎంత కమ్ముకుందరో కూడా చెప్తారు నేను చెప్పేందుకు ఆదిలాబాద్ కాంగ్రెస్ నాయకులే చెప్తున్నారు టికెట్ ఎంత అమ్ముకున్నారో లెక్కతో సహా చెప్తున్నారు ఆధారాలు చెప్తున్నారు ఎంత దశ పది కోట్లు సరే మనం ఎందుకు కాంగ్రెస్ కూడా చెప్తుండు ఎంత కమ్ముకున్నాడు ఇలా వాళ్ళు మనుషులు లేరు టికెట్లు అమ్ముకుంటున్న కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందా ఇలా వాళ్ళ దగ్గర పోటీ చేయడానికి సత్తా కలిగిన నాయకులు లేక పక్క పార్టీల నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారులను తెచ్చుకొని పైసలకు టికెట్లు అమ్ముకుంటున్నారు ఇలా వాళ్ళు ఇయాల టికెట్లు అమ్ముకున్నారు రేపు తెలంగాణను అమ్ముకుంటారు గాళ్ళ చేతుల తెలంగాణ ఉంటే బాగుపడుతుందా ఈ టికెట్లు అమ్ముకుంటే వాళ్ళు రేపు తెలంగాణను అమ్ముకోరా ఉంచుత రాయిలు తెలంగాణను ఇలా చావు నోట్లో పెట్టి తలబెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ దిక్కుంటే లాభం పడుతుందా ఈ టికెట్లు అమ్ముకునే వాళ్ళ చేతిలో తెలంగాణ ఉంటే బాగుంటుందా దయచేసి తెలంగాణ సమాజం ఆలోచించాలి తెలంగాణ సమాజం ఆలోచించాలి ఇవాళ ఓటుకు నోటు దొంగల చేతుల్లో కాదు తెలంగాణ ఉండాల్సింది కేసీఆర్ లాంటి త్యాగ త్యాగ ధనుడి చేతిలో ఈ తెలంగాణ ఉండాలి కేసీఆర్ చేతిలో ఉంటే ఈ తెలంగాణ పదిలంగి ఉంటుంది ఇంకా అభివృద్ధిలో ముందుకు పోతుంది నాకు ఒక్కటే కోరిక ఉన్నది ఈడ బీజేపీనికా ఓట్లు పడేయి వాడు సిసిఐ అమ్ముకున్నాక ఇంకా ఓటెత్తారు వాటి ఇక కాంగ్రెస్ ఓడేమో ఆర్ఎస్ఎస్ వెళ్ళిండు అది పైసలు పెట్టి టికెట్ కొనుక్కున్న వాళ్ళు వెళ్ళారు మరి అలా జోగు రామన్న నికార్సైన తెలంగాణ ఉద్యమకారుడు ఆ రోజు తెలంగాణ కోసం పాదవి త్యాగానికి సిద్ధపడ్డటువంటి బిడ్డ మరి అటువంటి మన జోగు రామన్నను మీరందరూ కూడా పెద్ద మెజార్టీతో ఆదిలాబాద్ జిల్లాలోనే అత్యధిక మెజార్టీ జోగు రామన్న గారికి రావాలి ఇవాడు కుక్కర్లు వంచుతున్నట్టు ఇవిడవా గెలిచేటోడు కుక్కర్లు వంచుతాడు ఎవడన్నా అంటే ఆయన అని ముఖం తెలియక కొంతమంది ఈ రకంగా అన్ని పిచ్చి పిచ్చి కార్యక్రమాలు చేస్తున్నారు సరే ఇవాళ మన ముఖ్య అది ఎంత ఉంటుంది కుక్కర్ మూడు వందలు ఉంటుంది మన కేసీఆర్ గెలిస్తే ఐదు వేల రూపాయలు నెలకు రాబట్టే పెన్షన్ మన కేసీఆర్ గెలవంగానే మూడు వేల రూపాయలు మన మహిళలకు రాబట్టే మరి ఇంత మంచి వాడు కూడా వచ్చిండీ ఓకే సరే ఈ రకంగా ఎన్నెన్నో జరుగుతూ ఉన్నాయి మన మన అనిల్ జాదవ్ మంచి ఉద్యమకారుడు యువకుడు మరి మీకు కూడా బోత్ వాళ్ళు చాలా మంది ఆదిలాబాద్లో ఉంటారు దయచేసి మీరు అందరు కూడా లో కూడా మన అనిల్ జాదవ్ గారిని పెద్ద మెజార్టీతో గెలిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఆడ కూడా మొత్తం పుట్టింది నిన్న కాంగ్రెస్ పార్టీ సెకండ్ లిస్ట్ ఇచ్చినాక కాంగ్రెస్లో ప్రకంపనలు మొదలైపోయినాయి ప్రతి కాన్స్టిట్యూన్సీలో ముష్టి యుద్ధాలు రాజీనామాలు గోల గోల దిష్టి దగ్ధం దగ్గర జరుగుతా ఉంది సొంత పార్టీ వాళ్ళు అంటు పెడుతున్నారు నిన్న కాంగ్రెస్ పార్టీ సెకండ్ లిస్ట్ బయటకు వచ్చినాక బిఆర్ఎస్ సెంచరీ కొట్టేది ఖాయమైపోయింది బిఆర్ఎస్ గెలుపు ఖాయమైపోయింది ఇలా అది క్లారిటీ వచ్చింది మరి ఇంత స్పష్టంగా ఈరోజు మన గెలుపు ఖాయంగా ఉంది మళ్ళీ ఆదిలాబాద్ జిల్లాలో పదికి పది స్థానాల్లో గులాబీ జెండా ఎగరాలి మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడాలి మరి ఒక ముప్పై మూడు రోజులు మా కార్యకర్తలు మీరు కష్టపడండి వచ్చే ఐదేళ్లు జోగు రామన్న గారు మేమందరం మీ సేవ చేసి రుణం తీర్చుకుంటాం మీ గౌరవాన్ని మీ ప్రతిష్టను పెంచుతామని మనవి చేస్తూ జై తెలంగాణ